ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో ప్రధాని మోదీ పట్ల ఆదరణ రేటింగ్ తీవ్రంగా పడిపోవటం, ఏపీ ముఖ్యమంత్రి అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి ఆ మొదటి 10 మంది ముఖ్యమంత్రులు టాప్ 10లో లేకపోవటం బాగా ప్రచారంలో ఉంది. సహజం కూడా అది. ఇండియా టుడే జనవరిలో కూడా సర్వే చేసింది. అంతకుముందుతో పోలిస్తే నరేంద్ర మోడీకి 60 పైన ఉన్నదాని నుంచి 38కి, 62 నుంచి 38కి తగ్గిపోయి 32 నుంచి 38 నుంచి 24కు పడిపోవటం అంటే ఎంత తీవ్ర స్థాయిలో పడిపోయిందో మనకు తెలుస్తుంది. అలాగే ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిది అప్పుడు 4వ స్థానం జాతీయ స్థాయిలో ఉన్న పాపులారిటీలో, 11% ఉంటే ఇప్పుడు 6శాతానికి తగ్గిపోయింది అని చెప్తున్నారు. మొత్తం మీద టాప్లో ఉన్న 10 మంది ముఖ్యమంత్రులకు 19% వరకు ఉన్నవాళ్ళు టాప్ 10లో ఉన్నారు. అందులో జగన్ ఇప్పుడు లీడు అంటే 19% కంటే తక్కువ వచ్చిందంటే స్వరాష్ట్రంలో బెస్ట్ సీఎంగా రావటం, జాతీయ స్థాయిలో వేరు. స్వరాష్ట్రంలో బెస్ట్ సీఎంలు అన్నప్పుడు మొదటగా స్టాలిన్, 2వ స్థానంలో నవీన్ పట్నాయక్, 3వ స్థానంలో పినరాయి విజయన్, 4వ స్థానంలో ఉద్భవ్ థాక్రే ఇలా ఉన్నారు. ఇందులో విశేషం ఏమంటే స్టాలిన్ అంటే మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఎట్లాగో ఆదరణ అభిమానం అవి ఉంటాయి, ఇంకా ఆయన పాలన అది చూడలేదు. ఇక రెండవది నవీన్ పట్నాయక్ను చెప్పు మెచ్చుకోవాలి. 5 సార్ల నుంచి ముఖ్యమంత్రి, 5 సార్లు గెలిచినప్పటికీ కూడా ఇప్పటికీ ఆయన్ను పట్ల ఆదరణతో ఆయన 2వ స్థానంలో ఉన్నారు. పినరాయి విజయన్ మీద అనేక ప్రచారాలు ఇవన్నీ జరిగినా అక్కడ కోవిడ్ అవి ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నా, ఆయన 3వ ఉన్నారు. తర్వాత దేశ కేరళ చరిత్రలో ఇటీవల కాలంలో ఆయన 2వసారి వరుసగా అధికారంలోకి వచ్చారు కాబట్టి ఇవన్నీ అంచనాలకు తగినట్టే ఉన్నాయి. జగన్ విషయానికి వస్తే 19% కూడా లేకపోవటం రాష్ట్రంలో ఆయన మంచి సీఎం అనే అభిప్రాయం, అది తప్పకుండా ఆలోచించాల్సిందే. కానీ దీన్ని గతసారి బాగా ఎక్కువగా వచ్చినప్పుడు ఒక వర్గం చెప్పలేదు, వాళ్ళు ఇప్పుడు తగ్గింది చెప్తున్నారు. ఇక ఆయనకు సంబంధించిన వాళ్ళు గతసారి చాలా ఎక్కువ చెప్పారు, ఇప్పుడు తక్కువ చెప్తున్నారు. ఇప్పుడు చెప్పడంలో ఒక మాట ఏమంటున్నారంటే అప్పుడు ఇప్పుడు కూడా ఆయన 4వ స్థానంలో ఉన్నారు జాతీయ పాపులారిటీలో. జాతీయ పాపులారిటీ వల్ల ఆయనవి రాష్ట్రంలో ఆయనకు కలిగే ఉపయోగం ఏం లేదు. రాష్ట్రంలో ప్రజలు బెస్ట్ సీఎంగా అనుకోవడం అది చాలా ముఖ్యం. ఆ విధంగా చూస్తే ఆ జాబితాలో మటుకు ఆ 10 మందిలో లేకుండా పోవటం అన్నది, ఇక్కడ ఆ 19% కూడా లేకుండా పోవటం చెప్పుకోదగిన అంశం. కేసీఆర్ గతసారి కూడా ఆయన తక్కువే ఉంది, ఇప్పుడు కూడా ఆయన తక్కువే ఉంది. అయితే ఒక పత్రికలో ఇచ్చిన ప్రకారం చూస్తే కింద నుంచి 10-11 మంది ముఖ్యమంత్రుల పేర్లు ఇచ్చారు, అందులో కేసీఆర్ ఉన్నారు, అందులో జగన్ లేరు. అదొక చిన్న తేడా వాళ్ళిద్దరికి. యోగి ఆదిత్యనాథ్ విషయం తీసుకుంటే రాష్ట్రంలో ఉత్తమ ముఖ్యమంత్రి అనుకునే వాళ్ళ శాతం 20% తగ్గింది, 20 పాయింట్లు తగ్గింది. కానీ జాతీయ స్థాయిలో 8 పాయింట్లు పెరిగింది. మోదీ తర్వాత ఆయనే మంచి ప్రధాని అని అనుకుంటున్నారని దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, తర్వాత అమిత్ షా, రాహుల్ గాంధీది కొంత పెరిగింది, తర్వాత అమిత్ షా ఉన్నారు అంటే బీజేపీ వర్గాలు, సంఘ పరివార వర్గాలు వాళ్ళకు ఓట్లేసేవాళ్ళు యోగి ఆదిత్యనాథ్ను మోదీ తర్వాత స్థానంలో చూస్తున్నారు, ఆ తర్వాత అమిత్ షా అని అర్థమవుతుంది. మోదీ విషయం తీసుకుంటే కూడా ప్రధానిగా ఆయన పని విధానం పట్ల సంతృప్తి అన్నదేమో కొంచెం ఎక్కువగా చూపిస్తున్నారు. కానీ వచ్చేసరి ఆయన్నే ప్రధానిగా తీసుకోవటం అనేదానికి వచ్చేసరికి బాగా తక్కువగా చూపిస్తున్నారు. దీని మీద కూడా విశ్లేషణలు చేశాయి పత్రికలు, లేకపోతే పరిశీలకులు, అలాగే ఇతర సీ ఓటర్ సర్వేకు దీనికి మధ్యలో ఉన్న తేడా, అలాగే డైలీ అయితే మార్నింగ్ రొటీన్ అయితే ఉంది కదా,
దానికి దీనికి తేడా ఇట్లాంటివన్నీ ఏం చేసినా సరే దేశ ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవటము, రాష్ట్రాల్లో కేంద్ర జాతీయంగా సమస్యలు, వీటిరీత్యా ఈ నాయకుల రేటింగులు తగ్గాయనేది మటుకు కనిపిస్తుంది. కానీ దీని ప్రభావం ఎంత ఉంటుంది? 15,000 మందిని దేశవ్యాపితంగా 15,000 మందిని చేర్చారు రాష్ట్రాల్లో, అందులో ఈ రాష్ట్రాలు కూడా ఉన్నాయి. 15,000 మంది అంటే జాతీయ స్థాయిలో పెద్ద శాంపిల్, అది ఉపయోగమే. దీన్ని బట్టి ఈ నాయకులు ప్రజలలో ఎందుకు దూరం అవుతున్నాము అన్న విషయం అర్థం చేసుకుంటే, అలాగే చక్కదిద్దుకునే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. ఇదే ఈ సర్వేలే సర్వస్వం అని ఎవరు చెప్పరు, కానీ పెరిగితే సంతోషించినప్పుడు, తగ్గితే తప్పకుండా దాన్ని తీవ్రంగా తీసుకోవాలి కదా. ఇంకా పూర్తిగా రెండు రకాల జాబితాలు పూర్తిగా ఇండియా టుడే ప్రచురించలేదు. అంటే 19% పైన 10 మందిని పెట్టేసింది, కానీ కింద వాళ్ళలో ఎవరికి ఎంత తక్కువ వచ్చిందని చెప్పలేదు. అలాగే ఇప్పుడు కొంతమంది పట్టికలు ఇచ్చినా అందులో కూడా ఒక 7-8 రాష్ట్రాల పేర్లు అందులో లేవు. మిస్సింగ్లో జగన్ ఉందంటే టాప్ 10, లోయెస్ట్ 10 అలా ఇచ్చారనమాట. ఏదైనా పరిస్థితులు బాగాలేవు, అసంతృప్తి పెరుగుతున్న పరిస్థితిని అయితే ఇది తప్పకుండా సూచిస్తుంది. అది ఒక చోట కాదు, చాలా రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్ మీద కూడా రాష్ట్రంలో అసంతృప్తి, జాతీయంగా కొంచెం ఆయన పట్ల మొగ్గు. ఇలా మోదీ ఇప్పుడు చేస్తున్న దాని పట్ల పర్వాలేదు అనేవాళ్ళు బాగానే ఉంటే, మళ్ళీ తదుపరి ఎంచుకోము అనుకునే అనేవాళ్ళు అది తగ్గడం ఏంటి? రాహుల్ గాంధీది మధ్యలో తగ్గి ఇప్పుడు కొంచెం పెరిగింది, పెరిగిన 10-11% అట్లా ఉంది. మమతా బెనర్జీ కూడా జాతీయ స్థాయిలో పరిశీలించబడే వాళ్ళల్లో ఉన్నారు. అంటే దీన్ని ఊరికే స్థాళీ పులాక న్యాయం అంటారు, అంటే బియ్యం 4 మెతుకులు పట్టుకొని చూసినట్టు ఊరికే దీన్ని శాంపిల్గా చూడాల్సిందే. కానీ దీన్ని బట్టి అన్నం అంతా ఉడికిందని మనం చెప్పడానికైతే లేదు. అలాగే నిర్లక్ష్యం చేసేస్తే ఇలాంటివి దెబ్బతీసే అవకాశం కూడా ఉంటాయి. తప్పకుండా పార్టీలు, ప్రభుత్వాలు, నాయకులు ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.